లేదంటే శోభ వెళ్ళిపోయేది, లేదంటే అక్కడ వెళ్ళిపోయేది, అమరీ వెళ్ళిపోయేది, అమరీ వెళ్ళాల్సింది. చాలా బోరే గారికి చాలా అన్యాయం జరిగింది. బోలే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సాంగ్ చేస్తారా మేడం? డెఫినెట్గా చేస్తానండి. కష్టపడ్డ ఫోరా, కష్టపడ్డ ఫోరా, కష్టపడ్డలేదు, కష్టపడ్డ అయిపోయింది. బోలే మీద పడ్డారా? క్వశ్చన్ అండి. అంటే స్టార్ మా బ్యాచ్ ని, స్టార్ మా బ్యాచ్ ని సింపుల్ గా ఫోకస్ చేసుకోవడానికి ఏం మాట్లాడినా ఏం దిక్కు నాగార్జున నాగార్జున గారు మీరు కూడా ఆలోచించండి. లాస్ట్ వరకు ఒకటి పాట బిడ్డ పోయిండు, కానీ పల్లె బిడ్డను మాత్రం కాపాడుకోవాలి మీరు. ఆయన రైతు బిడ్డను మాత్రం కాపాడుకోవాలి చెప్తున్నాను. శివాజీకి ఫైనల్ చేస్తారు, రైతు బిడ్డకు ఫైనల్ చేస్తారు.
పాట బిడ్డగానే వచ్చిన మీ అందరి గుండెల్లో ఈ రకంగా నేను ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నందుకు చాలా గర్వపడుతున్నా. నన్ను అందరు హీరో అంటా అంటే నా ఆనందానికి అవధు నేను అత్తగారింటికి వచ్చి మా అమ్మగారింటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నా. బిగ్ బాస్ ఒక అత్తగారి నుంచి దీపావళి పండక్కి నేను మా అమ్మగారింటికి అంటే మీరంతా నా అన్నదమ్ములు నా కుటుంబం మీ అందరి కోసం నేను దీపావళి పండక్కి వచ్చానేమో అని ఆనందంగా ఉంది. బిగ్ బాస్ లో ఎలిమినేషన్ కావచ్చు కానీ ఇక్కడి నుంచి మీకు అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి నా వల్ల. అందరూ ఆట ఆడితే నేను పాట పాడదాం అనే పోయిన అదే పాటతో గర్వంగా బయటకొచ్చిన నా సపోర్ట్ అంటే పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న నేను చాలా పాజిటివ్ గా నా మనసు ఏంటంటే నేను శత్రువునైనా మిత్రుడుగా చూసి తత్వం నాకుంది. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ లో సైలెన్స్ ఉంటే నిజంగా నాకు ఇంత ఆదరణ ఉందని బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా అగ్రెసివ్ గా ఉన్నా గానీ నా పాట తోటే దాన్ని నేను వినోదం చేయడానికి చేశాను. నా ఎలిమినేషన్ కి అమర కారణమా ఎవరి కారణమా అని కాదు. ఎందుకంటే నామినేషన్ అనేది జనరల్ జరుగుతూ ఉంటాయి కానీ ఇది నాకు ఎలిమినేషన్ అనుకోవట్లేదు. ఇది ఓన్లీ సెలబ్రేషన్ గా భావిస్తున్నాను. బిగ్ బాస్ అనే వేదిక రైతు బిడ్డ ఎప్పుడుగా కొట్టిబిడ్డ బిగ్ బాస్ పోరు బిడ్డ బిగ్ బాస్ లో ఒక పోరు బిడ్డ పోరాటం చేస్తాడు ఖచ్చితంగా. మన శివన్న కూడా అందరికీ ఇంకా నేను చాలా మీకు ఇండస్ట్రీలో నేను మీకు ఎన్నో వినాదాలను ఎన్నో పాటలు అందిస్తూ మీ గుండెలో ఎప్పుడు ఉంటాను. అలాగే హీరోగానే ఉంటాను. హీరోగా వచ్చాను హీరోగానే ఉంటాను. జాగ్రత్త Hey!
ఏ జరగాలి